మీడియా మిత్రులందరికీ కూడా పత్రికా మిత్రులకు మరి మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుతూ నేను మీ ఆకుల విజయ ఇక్కడ మహిళా మోర్చా నాయకురాలందరూ కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి జిల్లా నాయకురాలందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మహిళల్ని రక్షించే విధానంలో మేము చాలా ముందుండి ఎంతో గొప్ప పనులు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ మహిళల కోసం ఏం చేస్తురు ఏం చేస్తలేరు అనేది మనకు అర్థమైతా ఉంది ఇక్కడ కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ నిన్న ఇవాళ టిఆర్ఎస్ నాయకుడు మరి నిర్మల్లో ఒక వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు మరి మైనర్ బాలికని డబుల్ బెడ్రూమ్ నిండిస్తా అని చెప్పేసి ఆశ పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మాయి మీద అత్యాచారం చేస్తా ఉంటే మరి షీ టీమ్లు అని చెప్పేసి అనేక నిధులను వృధా చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళ నాయకులే అబముశుభం దలోని ఒక మైనర్ పిల్లల మీద అత్యాచారాలు చేస్తా ఉంటే వీళ్ళు అసలు కళ్ళుండి కూడా లేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతా ఉంది ఇవాళ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఎంతసేపు ఆయనకున్నటువంటి ఆ బాధ్యతల నుంచి తొలగించడం అనేదే పరిష్కారం కింద చూస్తూ ఉన్నారు అట్లా కాదు కదా అరెస్ట్ ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీ పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు కదా మరి అరెస్ట్ ఎందుకు అయితలేడు ఆ నాయకుడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాబట్టి టిఆర్ఎస్ నాయకుడు కాబట్టి పింక్ చొక్కాలు వేసుకున్నాడు కాబట్టి వాళ్ళు దొరకరు ఇప్పుడు ఎందుకంటే ఈ నాయకులు ఆ నాయకుని దాచిపెడతారు కాబట్టి అంటే ఇక్కడ మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైపోయింది మొన్నటికి మొన్న అమీర్పేట్లో వైన్ షాప్ దగ్గర ఒక అమ్మ ఒక బాలిక మీద అత్యాచారం జరపడం కూడా జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేని మిస్సింగ్ కేసులు అనేకంగా ఉంటున్నాయి రాష్ట్రంలో ఈ బాలికలు కావచ్చు మహిళలు కావచ్చు మిస్సింగ్ కేసులది అసలు గతంలో కూడా ఇచ్చిన రిపోర్టు చాలా పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి సందర్భం కనబడ్డది ఇక్కడ చాలామంది మిస్సింగ్ కేసుల గురించి మరి ఇంతవరకు కూడా ఆ మిస్సింగ్ కేసులది ఒక కంక్లూజన్ తీసుకురాలేనటువంటి పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు ఇలా కేసీఆర్ గారు కావచ్చు లేకపోతే ఆ టిఆర్ఎస్లో ఉన్న నాయకులకు కావచ్చు అధికారం కావాలనుకుంటున్నారు తప్పే మరి ప్రజా సమస్యలేంది మహిళా సమస్యలేంది బాలికల సమస్యలేంది ఈ మహిళలకు కావలసినటువంటి రక్షణ ఏ విధంగా కల్పించాలనేది ఆలోచించడంలో ఒక్క రోజున మీరు సమీక్ష చేసిరని చెప్పి మేము కేసీఆర్ని అడుగుతా ఉన్నాం వైన్ షాప్ల మీద చాదాయాల మీద మాత్రం మీరు కమిటీలు వేసుకొని సమీక్ష వేసుకొని ఆదాయాలు లెక్క పెట్టుకుంటున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి మహిళలు ఇంతమంది మిస్సింగ్ కేసుల విషయం కావచ్చు బాలికల మీద అత్యాచారం కావచ్చు వీటి లెక్కలు ఎందుకు తెలుస్తలేరు ఈ లెక్కలకు జరిగినటువంటి మూలాలను ఎందుకు దాన్ని అంతమొందించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సిరిసిల్లలో ఇంత ఐటీ మినిస్టర్ అంటున్నటువంటి మా రామారావు అన్నకు నేను ఒకటి సవాల్ ఇస్తా ఉన్నా ఇదే సిరిసిల్లలో ఒక అమ్మాయి మిస్ అయిపోయి నెల రోజులైంది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ పేరు చెప్పొద్దు అంటారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా మా పరువు పోతే నా తల్లిదండ్రులు ఏడుస్తారు కాబట్టి వాళ్ళ పేరు నేను చెప్పలేకపోతున్నా సిరిసిల్ల పోలీసుల దగ్గరకు వస్తే ఆలేరు బొమ్మంటారు ఆలేరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు సిరిసిల్ల బొమ్మంటారు నెల రోజులు అయిపోయింది ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు అయ్యో పక్క తల్లిదండ్రులు చెప్తారు ఈ నలుగురు అబ్బాయిలు నా బిడ్డతో నీ రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉన్నారు అని ఈ టిఆర్ఎస్ వాళ్ళట ఆ నలుగురు పోరాటంలో ఒక ఇద్దరు దొరికితే వాళ్ళని కూడా కొట్టొద్దని చెప్తారంట ఈ టిఆర్ఎస్ చెంచగిరి చేసే నాయకులు కొట్టకుండా అడుగురు అంటారట కొట్టకుండా తిట్టకుండా మరి ఎట్లా అడుగుతారు అనేది మరి ఆడపిల్ల నెల రోజుల నుంచి లేదు అంటే ఆ పిల్ల చచ్చిందా బతికిందా తెలియని పరిస్థితి ఇట్లా కొన్ని విషయాలే మా దృష్టికి వచ్చి ఉంటే అసలు రానటువంటి మా దృష్టికి కావచ్చు అసలు బయట చెప్పుకోవడానికి కూడా పరువు కోసం బాధపడేటువంటి తల్లిదండ్రుల బాధ ఎంత దీనంగా ఉంటుందంటే
ఒక పక్క బిడ్డ పోయిందా నేడవాలా లేకపోతే బిడ్డ ఎప్పుడొస్తుందని చూడాలా ఈ గవర్నమెంట్ ఈ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నట్టుగా ఉన్న విధానాన్ని చెప్పాలా అనేది ఏం అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు భయపడే స్థితి కనబడతా ఉంది ఇక్కడ ఇవాళ కొందరు చెప్తా ఉన్నారు యూపీలో అత్యాచారం సంఖ్య ఏడో స్థానంలో ఉంది యూపీ అని 31 కోట్ల జనాభా ఉన్నటువంటి యూపీలో ఇవాళ ఉత్తరప్రదేశ్ యోగి అన్నటువంటి ఒక మహాయోగి రౌడీజం లేకుండా రౌడీజాన్ని అంతం చేసినటువంటి ఘనత అయినది కరోనా పాండమిక్ సిస్టమ్ నుంచి ఈ రోజు వరకు ఫ్రీ రేషన్ ఇస్తున్నటువంటి 30 కోట్లపై చిలుకున్నటువంటి జనాభాకి మరి 4.5 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనంత మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఈ కళ్ళు కంపౌండ్ల దగ్గర ఎవరైనా ఈ ఇళ్ళ పని చేసుకునేటువంటి వాళ్ళు పనికి పోయి ఆ పొదుగుకంగా నా కళ్ళు కంపౌండ్ల దగ్గర పోతే ఆ పుస్తల కోసమో ఆ కమ్మల కోసమో ఎవడో ఒకటి తీసుకుపోయి అమ్మని ఏ చెట్ల కిందనో చంపేసి ఆయన కాళ్ళ పెట్టి బురిది చేసిపోతుండే కూడా వీటి లెక్కనే లేదు అసలు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది మహిళల విషయంలో మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది పోలీసులు ఎంతసేపు కూడా ఇవాళ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ చుట్టూ టీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప మహిళా రక్షణ విషయంలో కావచ్చు మహిళల గురించి కావచ్చు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి అనేక అంశాలు ఇవాళ ఒక వైస్ చైర్మన్ నిర్మల్కు సంబంధించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక బాలిక మీద అత్యాచారం చేసి ఈ విధంగా తప్పించుకొని పారిపోయిందని చెప్పడానికన్నా మరి టీఆర్ఎస్ నాయకులకు కొంచెం అన్న సిగ్గుండాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి అంటారు ప్రధానమంత్రి అవ్వాలని కోరికలు కళ్ళలు కనడంలో తప్పులేదు ఇక్కడ ఫస్ట్ అయితే నీ రాష్ట్రంలో ఉన్నట్టు మహిళలకు భద్రత కల్పించండి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు రక్షణ కల్పించండి తర్వాత పోయి నువ్వు ప్రధానమంత్రి అయితే ఇదూ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి భద్రత విషయంలో ఇక్కడ ఉన్నటువంటి సరైన పాలన విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైపోయి ఎక్కడెక్కడ దాకానో కలలు కంటా ఉన్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాలు దయచేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళా మోర్చా నుంచి బీజేపీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి నరాంతకులని వెంటనే అరెస్ట్ చేయాలి ఏదో నలుగురు చూడనీకి పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్పడం కాదు 2-3 రోజులైన ఆ మనిషి అడ్రస్ ఎందుకు దొరకదు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ ఉంటే ఆ మనిషిని దొరకబట్టడం ఎంతసేపు గంట సేపట్లో దొరకబట్టలేరు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం చిత్తశుద్ధి కనుక పోలీసులకు ఉంటే నిజంగానే వాళ్ళు కనుక న్యాయం ధర్మం అనే కోసమే పోలీసు చొక్కాలు వేసుకున్న పోలీసులు అయితే మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎవరున్నా కూడా అరెస్ట్ చేసి శిక్షిస్తే ఎదుటివాడికి కూడా భయం ఉండేటట్టుగా ఉంటుంది మరి ఆ భయం అనేది లేకుండా చేస్తున్నారంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి ఇలాంటి హంతకులని వెంటనే అరెస్ట్ చేయాలి సరైనటువంటి శిక్షలు వేయాలి శిక్షలు వేస్తేనే ఇంకొకరికి భయం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ